శ్రీను ఒక పేద దోశలమ్మేవాడు. అతను తన సైకిల్ మీద దోశలు వేసి అమ్ముతూ ఉండేవాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. చాలా తక్కువ మంది శ్రీను గొంతు విని తన దగ్గరికి దోశలు తినడానికి వచ్చేవాళ్లు. శ్రీను వేసే దోశలు రుచిగానే ఉండేవి. అయినా సరే తన దగ్గరికి ఎక్కువ మంది కస్టమర్లు వచ్చేవాళ్లు కాదు. తను ఎప్పుడు కూడా ఇంటికి దిగులుగానే తిరిగి వెళ్లేవాడు. ఏమైంది, ఇవాళ కూడా వ్యాపారం సరిగ్గా జరగలేదా ఏంటి? ఏమైందో అర్థం కావడం లేదు. ఈ మధ్య ఎవరు ఇంతకు ముందులాగా దోశలు తినడమే లేదు అసలు. అప్పా, ఈ మధ్య అందరికి పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్ ఇటువంటివి మాత్రమే నచ్చుతున్నాయి. ఈ మధ్య ఎవరికి కూడా దోశలు నచ్చడం లేదప్పా. ఇలాగే జరుగుతుందంటే ఇక మన ఇల్లు ఎలా గడుస్తుంది? ఏదో ఒకటైతే చేయాల్సిందే కదా. అప్పా, మీరింకెవైనా కూడా అమ్మచ్చు కదా, అంటే బర్గర్ లేదా పిజ్జా లాంటివి. నాకు అవన్నీ చేయడం రాదు కదా, నాకు కేవలం దోశలు వేయడం మాత్రమే వచ్చు. శ్రీను తన సంపాదనని ఎలా పెంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. రోజురోజుకి తన వ్యాపారం తగ్గిపోతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం శ్రీను త్వరగా ఇంటి నుంచి బయలుదేరతాడు. ఈ రోజు ఎప్పుడు వెళ్లే దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. ఆ దారిలో జిమ్ ఉంటుంది. జిమ్ బయట చాలా మంది జనం ఉంటారు. ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు. నేను ఇక్కడే కాసేపు ఉండడం మంచిది. ఇవాళ తప్పకుండా నేను బాగా సంపాదిస్తాను. శ్రీను ఎంతో గట్టిగా అరవటం మొదలు పెడతాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. శ్రీను గొంతు విని ఒక బాడీ బిల్డర్ తన దగ్గరికి వెళ్తాడు. ఏమేమంటారు? ఏమీ వద్దు, మేమివన్నీ తినము. నీ దగ్గర చికెన్ లేదా ఎగ్ దోశ ఏమైనా ఉంటే చేసి ఇవ్వో. ఎగ్ దోశ? అది లేదు కదా. అయితే ఒక పని చేయి, రేపు అటువంటి దోశలకి సిద్ధం చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి రా. అలాగే. శ్రీను అక్కడ్నుంచి బయలుదేరి వేరే చోటికి వెళ్తాడు. ఆ రోజంతా వేరువేరు చోట్లకు వెళ్లి దోశలను అమ్ముతాడు. ఎంతో మంది తన దోశల్ని ఇష్టంగా తింటారు. సాయంత్రం తను ఇంటికి వెళ్లాక తన మొహంలో చిరునవ్వుని చూసి లక్ష్మి ఇలా అడుగుతుంది. ఏమైందండి, ఇవాళ వ్యాపారం బాగా జరిగిందా ఏంటి? వ్యాపారం బాగానే జరిగింది, కానీ ఇవాళ నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? ఎగ్ దోశ ఐడియా. ఎగ్ దోశ? కానీ అందరికంటే ముందు మనం ఎగ్ దోశ తిందాం. వెళ్ళు ముత్తు, దుకాణం నుండి ఎగ్స్ తీసుకొనిరా. శ్రీను ముత్తుకి డబ్బులు ఇచ్చి దుకాణానికి పంపిస్తాడు. కాసేపటి తర్వాత ముత్తు గుడ్లు తీసుకుని వస్తాడు. ఆ తర్వాత శ్రీను దోశలు వేయడం మొదలు పెడతాడు. తను రోజూలాగా దోశపిండిని పెనంమీద వేసి ఆ తర్వాత ఒక గ్లాసులో గుడ్డుని పగలగొట్టి దానిని దోశమీద వేస్తాడు. ఆ తర్వాత మసాలాలు వేస్తాడు. చూడ్డానికి బానే ఉంది, రుచి చూద్దాం. శ్రీను ఇంకా లక్ష్మి ఆ ఎగ్ దోశను రుచి చూస్తారు. ఏమండి, ఇదైతే చాలా బాగుందండి. అప్పా, నాక్కడా ఇవ్వండి. ముత్తు కూడా రుచి చూస్తాడు. తనకి ఆ ఎగ్ దోశ చాలా బాగా నచ్చుతుంది. ఆ రోజు కుటుంబంలో అందరూ ఎగ్ దోశలు తింటారు. మరుసటి రోజు ఉదయం శ్రీను తన దోశ సైకిల్ని తీసుకుని తిరిగి జిమ్ వైపు వెళ్తాడు. ఈసారి తన సైకిల్ మీద ఎగ్ ట్రే కూడా ఉంటుంది. దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ. ఎగ్ దోశ పేరు వినగానే చుట్టుపక్కల వాళ్లందరూ శ్రీను సైకిల్ దగ్గరికి వెళ్తారు. అందరితో పాటు బాడీ బిల్డర్ కూడా. నిజంగానే ఎగ్ దోశిస్తావా? అవునండి, నాకోసం ఒక ఎగ్ దోశ. ఆ తర్వాత శ్రీను దోశ మీద ఎగ్ పగలగొట్టి వేసి ఆ తర్వాత బాడీ బిల్డర్ కి ఎగ్ దోశ ఇస్తాడు. ఎగ్ దోశ తినగానే బాడీ బిల్డర్ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. భలే, ఇది అద్భుతంగా ఉంది. ఎక్కు ఇంకా దోశ కలిపి తినొచ్చని నేను అస్సలు అనుకోలేదు. ఇంకోటి వేసివ్వు. ఆ బాడీ బిల్డర్ ఎగ్ దోశను తింటాడు. ఆ తర్వాత ఇంకొకటి కూడా. ఇంకా చాలా మంది బాడీ బిల్డర్లు ఎగ్ దోశ కావాలని ఆర్డర్ ఇస్తారు. నాకొక మసాలా ఎగ్ దోశ. నాకు కూడా ఒక ఎగ్ దోశ. ఎగ్ దోశను ఆర్డర్ ఇస్తారు. శ్రీను ఎగ్ దోశలు వేస్తూనే ఉంటాడు, కస్టమర్లు తింటూనే ఉంటారు. శ్రీను మధ్య మధ్యలో అరుస్తూ ఉంటాడు. దానివల్ల అందరి దృష్టి తన వైపు మళ్ళుతూ ఉంటుంది. దోశ, ఎగ్ దోశ, ఎగ్ మసాలా దోశ. ఒకరి తర్వాత ఒకరు కస్టమర్లు వస్తూనే ఉంటారు. కొన్ని గంటల్లోనే శ్రీను దోశపిండి మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇవాళ తన సంపాదన కూడా చాలా బాగుంటుంది. తను సంతోషంగా ఇంటికి వెళ్తాడు. లక్ష్మి, ఇవాళ చాలా బాగా వ్యాపారం జరిగింది. పిండి మొత్తం ఖాళీ అయిపోయింది. భలే, రేపటి నుండి నువ్వు ఎక్కువ పిండి తయారు చేయాల్సి ఉంటుంది.
కస్టమర్లకు మన ఎగ్ దోశ బాగా నచ్చింది. అలాగేనండి, అందరూ సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు కూడా అదే జరుగుతుంది. శ్రీను గొంతు వినగానే కస్టమర్లందరూ తన దగ్గరికి వెళ్తారు. శ్రీను దోశలు వేస్తూనే ఉంటాడు. ఇక ఇవాళ కేవలం 2 గంటల్లోనే తన దోశపిండి ఖాళీ అయిపోతుంది. ఇక ప్రతిరోజు అలాగే జరుగుతుంది. ఎగ్ దోశ ఫేమస్ అయిపోతుంది. శ్రీను తన సంపాదనని రెట్టింపు చేసుకోవడం మొదలు పెడతాడు. తనకి ఎగ్ దోశ ఎంతగానో కలిసొస్తుంది. ఇప్పుడు తన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. శ్రీను ఇప్పుడొక మినీ టెంపోని కొంటాడు. ఇప్పుడు తను సైకిల్ మీద కాకుండా మినీ టెంపోలో ఎగ్ దోశలు వేసి అమ్ముతూ ఉంటాడు. ఊరంతా కూడా తన ఎగ్ దోశ గురించి చర్చించుకుంటారు. తను టెంపో తీసుకుని ఎక్కడికి వెళ్లినా కస్టమర్లు అక్కడ గుమ్ము కూడతారు. రోజూ సాయంత్రం శ్రీను తన టెంపోని తీసుకుని పార్క్ దగ్గరికి వెళ్లేవాడు. పార్క్ దగ్గర అప్పటికే జగన్ తన బండితో ఉంటాడు. కానీ శ్రీను రాగానే కస్టమర్లందరూ తన దగ్గరికే వెళ్లేవాళ్లు. ఈ ఎగ్ దోశలు అతను ఏం మాయ చేశాడో అసలు అర్థం కావడం లేదు. ఇతను రాగానే అందరూ అక్కడికి వెళ్లిపోతున్నారు. దీనికి నేను ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ రోజు శ్రీను దృష్టి మళ్లిన సమయంలో జగన్ శ్రీను టెంపో దగ్గరికి వెళ్లి దోశపిండిలో కారాన్ని కలుపుతాడు. ఇప్పుడు చూస్తాను అందరికి ఇతను దోశలు ఎలా నచ్చుతాయి అని. ఆ తర్వాత జగన్ మళ్లీ తన బండి దగ్గరికి వెళ్లిపోతాడు. దాని గురించి శ్రీనుకి తెలీదు. అతను రోజులాగా దోశలు వేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కస్టమర్ కి ఇస్తాడు. భలే ఉంది మిత్రమా, ఇది రోజు తినే ఎగ్ దోశ కంటే చాలా డిఫరెంట్ గా ఉంది. కారంగా రుచిగా ఉంది. స్పైసీ ఎగ్ దోశ. అది వినగానే శ్రీను తన దోశపిండిని రుచి చూస్తాడు. ఆ తర్వాత అక్కడే పడి ఉన్న కారపొడి డబ్బాని చూస్తాడు. ఖచ్చితంగా ఎవరో ఈ పౌడర్ని పిండిలో కలిపేశారు. కాని ఏం పర్వాలేదు, అందరికీ స్పైసీ ఎగ్ దోశలు కూడా బాగా నచ్చాయి. దీన్నే అంటారు అదృష్టం అని. ఎగ్ దోశ, స్పైసీ ఎగ్ దోశ. మళ్ళీ శ్రీను టెంపో దగ్గర జనాల రద్దీ పెరిగిపోతుంది. అందరూ కొత్త స్పైసీ ఎగ్ దోశను తినాలనుకుంటారు. శ్రీను స్పైసీ ఎగ్ దోశను వేస్తూనే ఉంటాడు. కస్టమర్లు తింటూనే ఉంటారు. అందరికీ స్పైసీ ఎగ్ దోశ బాగా నచ్చేస్తుంది. ఒట్టి జగన్ కి తప్ప. నేను అసలు ఏం చేశాను? నేను ఈ ఎగ్ దోశ అతనికి చెడు చేయాలనుకున్నాను, కానీ పొరపాటున నేనే అతనికి మంచి చేశాను. ఏ భగవంతుడా! శ్రీను స్పైసీ ఎగ్ దోశ అమ్ముడుపోవడంతో అది చూసిన జగన్ కి చాలా కోపం వస్తుంది. కానీ అతనిప్పుడు ఏం చేయగలడు? జగన్ శ్రీనుకి చెడు చేస్తే తనకి మంచి జరుగుతుందని తప్పుగా ఆలోచించాడు. కానీ స్వయంగా తనకే దానివల్ల ఎంతో నష్టం జరిగింది. సోమ్నగర్ గ్రామంలో రాజు గుడ్లను అమ్మే వ్యాపారం చేసేవాడు. బాగా చల్లగా ఉన్న కారణంగా కస్టమర్లు చాలా లైన్ కట్టేవారు. ప్రతి సంవత్సరం అతను చలికాలం కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూసేవాడు. న్యూ ఇయర్ సమయం వచ్చేసింది. రాజు అందరికీ వేడివేడి ఆమ్లెట్ ఇంకా హాఫ్ ఫ్రై చేసి అమ్మేవాడు. కానీ ప్రతిసారి కస్టమర్లు రాజు దుకాణంలో గుడ్లని తిని తిని విసిగెత్తిపోతారు. వాళ్ళకి ఏదైనా కొత్తగా కావాలి అనిపిస్తుంది. మొదటి రోజుల్లో వ్యాపారం బాగా గడిచింది, కానీ తర్వాత అసలు వ్యాపారమే జరగలేదు. ఇప్పుడు రాజు దుకాణానికి చాలా తక్కువ మంది వచ్చేవారు. వచ్చిన వాళ్ళు కూడా అప్పు ఇవ్వమని లేక ఫ్రీగా ఇవ్వమని అడగడానికి వచ్చేవారు. ఒకరోజు రాజు ఇంకా అతని భార్య రేష్మ ఇలా ఆలోచిస్తారు. ఇవాళ మన బండిని మూసేసి ఉంచుదాం అనుకుంటున్నాను. నువ్వు గుడ్లు తయారు చేయకు, రేపు పెడదాం. ఒకవేళ మీరు వెళ్ళకపోతే మన దగ్గరికి ఎప్పుడు వచ్చే కస్టమర్లు కూడా రావడం మానేస్తారు. నేనేమంటున్నానంటే మీరు సైకిల్ మీద గుడ్లను అమ్మడానికి వెళ్ళండి. వేడివేడి గుడ్లు సైకిల్ మీద అమ్మడం చూసి జనాలు కొంటారేమో. సరిగ్గా చెప్పావు భార్యమణి, నువ్వు గుడ్లని ఉడికించు, నేను సైకిల్పై వెళ్ళి అమ్ముకుని వస్తాను. రాజు గుడ్లని తీసుకుని అమ్మడానికి సైకిల్ మీద వెళ్తాడు. కాస్త అమ్ముడుపోయిన తర్వాత అతను తిరిగి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతనికి అనిపిస్తుంది అతను అన్ని గ్రామాలు తిరిగి సైకిల్ మీదే గుడ్లను అమ్మాలి అని. కాసేపటి తర్వాత ఇద్దరు వ్యక్తులు అతని దగ్గర గుడ్లని కొనుక్కోవడానికి వస్తారు. ఏ అన్నా వినో, ఏ గుడ్లమే అన్నా వినో. చెప్పండి అన్నా, ఏం కావాలి? నా దగ్గర ఉడికించిన గుడ్లున్నాయి, ఆమ్లెట్ కూడా ఉంది. మీకు ఇంకా ఏం కావాలి? మాకు ఏమీ వద్దు. నువ్వు ఇకముందు ఎప్పుడు కూడా ఇక్కడికి అమ్మటానికి రాకూడదు. అంతకు ముందు నుంచే నా గుడ్ల షాపు ఇక్కడ ఉంది, అది నడుస్తూ ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చి మా వ్యాపారం అంతా నాశనం చేస్తున్నావు తెలుసా? అన్నా,
నాకు కూడా దుకాణం ఉంది, అది సరిగ్గా నడవడం లేదు, అందుకే ఇలా ఊర్లు తిరిగి అమ్ముదామనుకున్నాను. నాకు అర్థమైంది, ఇక్కడ నుంచి వెళ్ళు, ఇంకెప్పుడు ఇటు తిరిగి రాకు. రాజు అక్కడి నుంచి నిరాశపడుతూ వెళ్ళిపోతాడు. ఇంకా జరిగిన విషయం అంతా వెళ్ళి రేష్మాకి చెప్తాడు. మనం ఇంకేదైనా పని మొదలు పెట్టుకుంటే బాగుంటుందనుకుంటా, లేకపోతే మనకి తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కాకుండా మనం ఇంకేం చేస్తాం? చాలా సంవత్సరాల నుంచి మనం ఇదే వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడు తెలిసిన ఈ వ్యాపారం కూడా వదిలిపెడితే ఇంకేం చేయగలం మనం? రాజు ఆ రోజు నిరాశగా పడుకుంటాడు. ఇంకా ఏదైనా ఉపాయం ఆలోచించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వింటున్నావా? అరే ఎక్కడున్నావు? హా అండి, వస్తున్నాను. చెప్పండి, ఏమైంది? ఒకవేళ మనం గుడ్ల ధరని తగ్గిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు జనం మన దగ్గరే గుడ్లు కొనే అవకాశం ఉంది కదా. కానీ అందరికన్నా మన దగ్గర ధర తక్కువగానే ఉంటుంది. మనం ఇంకా ధర తగ్గిస్తే మనకు ఎలాంటి లాభం ఉండదు, మన కష్టమంతా వృధా అయిపోతుంది. రాజు ఇంకా రేష్మ ఇద్దరూ కలిసి వాళ్ల గుడ్ల వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా ఉపాయాలు ఆలోచిస్తారు. కానీ ఎలాంటి లాభం ఉండదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మా పుట్టింటి దగ్గర బంగారు గుడ్లు చాలా బాగా అమ్ముడుపోతాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు అక్కడ బంగారు గుడ్లతో కాయిన్ తయారు చేసి వాటిని అమ్మేవారు. ఇంకా అవి చాలా రుచిగా, ఇంకా చూడడానికి చాలా అందంగా ఉండేవి. నిజంగానా? నువ్వు నిజం చెప్తున్నావు? ఒకవేళ ఇలానే అయితే మనం మళ్ళీ మన దుకాణాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు కూడాను. రేష్మ మాటలు విని రాజు తన పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. రాజు అతని అత్తగారింటికి వెళ్ళి బంగారు గుడ్డిని ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాడు. కొన్ని రోజులు అతని అత్తగారింట్లో ఉండి రాజు గోల్డెన్ కాయిన్ ఎగ్ రెసిపీని నేర్చుకుంటాడు. అది ఎలా ఉంటుందంటే, తయారైన తర్వాత ఒక బంగారు కాయిన్ లాగా కనబడుతూ ఉంటుంది. రాజు ఆ ఉపాయం నేర్చుకుంటాడు. ఆ తర్వాత సోమనగర్ తిరిగి వచ్చిన తర్వాత రాజు మళ్ళీ అతని దుకాణాన్ని తెరుస్తాడు. అరే భార్యామణి, వింటున్నావా? ఇవాళ దుకాణానికి నువ్వు కూడా రా, ఇవాళ మనకి చాలా విలువైన రోజు. హా అండి, తప్పకుండా వస్తాను. ఆ భగవంతుడి దయవల్ల మన కష్టాలన్నీ తీరాలని కోరుకుంటున్నా. రాజు ఇంకా రేష్మ వాళ్ళ కొత్త రెసిపీని వాళ్ల దుకాణంలో మొదలు పెడతారు. వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో అలానే జరిగింది. వాళ్ళ మొదటి రోజే చాలా బాగా నడుస్తుంది. మళ్ళీ మెల్లిగా పూర్తి సిటీ అంతా ఈ బంగారు గుడ్డు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటి నెలలోనే వాళ్ళు వాళ్ల సంవత్సరానికి సరిపడే లాభాన్ని పొందుతారు. న్యూ ఇయర్ సమయం వచ్చేస్తుంది. ఇద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. కానీ సంజయ్ ఇంకా అతని భార్య నేత ఈ విషయానికి అస్సలు ఆనందంగా ఉండరు. సంజయ్ కూడా రాజుతో కలిసి అతని సమోసా దుకాణం నడిపేవాడు. రాజు గుడ్ల దుకాణం దగ్గర జనాలు లైన్ కట్టడం చూసి సంజయ్ చాలా కులుకుంటాడు. చూస్తున్నావా భార్యమణి, ఈ రాజు అయితే జనాలని గుడ్లకి బాగా అలవాటయ్యేలా చేశాడు. లేకపోతే ఏంటి, అతని వ్యాపారం వల్ల మన వ్యాపారం నాశనం అవుతుంది. ఈ రాజుని ఏదో ఒకటి చేయాల్సిందే. మరుసటి రోజు సత్య ఇంకా అతని భార్య నిశ్చయించుకుంటారు రాత్రి దుకాణాన్ని మాయం చేయాలి అని. ఇంకా రాత్రి అవగానే ఇద్దరు భార్యాభర్తలు కలిసి రాజు యొక్క బండిని తీసుకుని వెళ్ళి దూరంగా ఉన్న ఒక లోయలో తీసుకెళ్లి అందులో పడేస్తారు. ఉదయం అవగానే రాజుకి చాలా పెద్ద షాక్ తగులుతుంది. వెళ్ళి చూసేసరికి అక్కడ అతని దుకాణమే ఉండదు. రాజు ఇంకా రేష్మ ఏడ్చి ఏడ్చి చాలా బాధపడతారు. వాళ్ళిద్దరూ వాళ్ళ ధైర్యాన్ని కోల్పోతారు. ఇంకా నిరాశపడుతూ ఇంటికి వస్తారు. రాజు ఇలా అంటాడు, అసలు మనకేం జరుగుతుంది? దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? ఇప్పుడు ఇంకా ఏది చేయి దాటిపోలేదు. మనం ఇప్పటికైనా మన వ్యాపారాన్ని నిలబెట్టుకోవచ్చు. ప్రతి మంచి విషయానికి తప్పకుండా దిష్టి తాకుతుంది. ఒక పక్క రాజు ఇంకా రేష్మ చాలా బాధపడుతూ ఉంటారు. మరొక పక్క సంజయ్ ఇంకా చాలా ఆనందపడుతూ ఉంటాడు. వాళ్ళ సమోసా వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉంటుంది. రాజు ఇంకా రేష్మకి జరిగిన విషయం అంతా అర్థమైపోతుంది. ఏదైనా సరే వాళ్ళకి జరిగిన దాని వెనుక సంజయ్ ఇంకా అతని భార్య నీత చెయ్యి ఉందని. ఒకవేళ మనం మళ్ళీ దుకాణాన్ని మొదలు పెట్టాలంటే డబ్బులు కావాలి, సమయం కూడా కావాలి. అప్పటి వరకు చలికాలం కూడా అయిపోతుంది. మనం మన ఇంట్లో వ్యాపారం మొదలు పెడితే ఎలా ఉంటుంది? అలా చేస్తే మన కస్టమర్లు మనతోనే ఉంటారు. ఇంకా కొంత డబ్బును జమ చేసి మనం వచ్చే సంవత్సరం మన బండిని మళ్ళీ కొనుక్కుందాము. రాజు ఇంకా రేష్మ వాళ్ళ ఇంట్లోనే గోల్డెన్ ఎగ్ వ్యాపారం మొదలు పెడతారు.
వాళ్ళు పెద్ద పెద్ద పోస్టర్లు కట్టి చాలా బాగా ఇంటి దగ్గరే వ్యాపారం చేయడం మొదలు పెడతారు. నీ మాటలు నిజమయ్యాయి, చూడు మన షాప్ మళ్ళీ వెలిగిపోతుంది. రాజు ఇంకా రేష్మ ఇంట్లోనే దుకాణం తెరవడం చూసి సంజయ్ ఇంకా నీత బాగా బాధపడతారు. ఇంకా వాళ్ళ సమోసాలు అమ్ముడుపోవడం ఆగిపోయాయి. మెల్లిమెల్లిగా వాళ్ళ కస్టమర్లు కూడా రాజు దుకాణంలోనే గుడ్లు తినడానికి వచ్చేవారు. రాజు ఇంకా రేష్మ వాళ్ళ బండిని మళ్ళీ తెరుస్తారు. చూస్తూ చూస్తూనే వాళ్ళ గోల్డెన్ కాయిన్ ఎగ్స్ సిటీ మొత్తంలో మళ్ళీ ఫేమస్ అయిపోతాయి. ఈ కథ ఒక కూలివాడి కథ. చగన్ లాల్ చంద్ సేట్ గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. సేట్ లాల్ చంద్ గారి పొలం ఆ ఊర్లో అందరికన్నా పెద్ద పొలం. ఆ పొలంలో ఎంతో మంది కూలివాళ్లు పనిచేస్తూ ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం సేట్ లాల్ చంద్ ఆ రోజు పనిచేసిన వాళ్లందరికీ కూలి డబ్బులు ఇచ్చేవారు. వాస్తవానికి లాల్ చంద్ గారు చాలా మంచివారు. కాని అతను కూలీలను సరిగ్గా చూసుకోవడానికి కాళియాని పనిలో పెట్టారు. హలో కమలా, చాలాసేపటి నుంచి చూస్తున్నాను. అక్కడే కూర్చుని ఉన్నావు, మరీ ఇంతలా విశ్రాంతి తీసుకుంటే ఎలా? అయ్యో బాబు, నాకు ఒంట్లో బాగాలేదు. అదంతా నాకు తెలీదు, పనికొచ్చావంటే పని చెయ్యాల్సిందే. కాళియా తరచూ పనివాళ్లపైన అరుస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే చగన్ కొడవలితో గడ్డిని కోస్తున్నాడు. అప్పుడే తన దృష్టి మళ్ళింది. దాంతో తన చెయ్యి తెగిపోయింది. కొందరు కూలీలు తన దగ్గరకొచ్చారు. ఒక ఆవిడ తన చేతికి గుడ్డ కట్టుకుంది. అందరు కూలీలు తిరిగి పనిలో పడిపోయారు. కాసేపటి తరువాత కాళియా అక్కడికొచ్చాడు. ఏంటి చగన్, నువ్వెందుకు ఖాళీగా కూర్చున్నావు? కాళియా తనకి కొడవలితో చెయ్యి కోసుకుపోయింది. మీకు పని మీద దృష్టి ఉండదు, కానీ డబ్బులు మాత్రం మొత్తం కావాలంటారు. ఇక మీకు మందులకు కూడా మేమే ఖర్చు పెట్టాలా ఏంటి? ఏదో రోజు శెట్టిగారిని దివాలా తీయించేస్తారు వీళ్ళంతా కలిసి. కాళియా నొప్పించే మాటలు విని చగన్ కి కోపమొచ్చింది. తను ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి చేరుకున్న తన భార్యకి చగన్ జరిగిందంతా చెప్పాడు. పాపం తను గాయాన్ని చూసి బాధపడింది. అరే పిచ్చిదానా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? కొన్ని రోజులకి అదే తగ్గిపోతుందిలే. ఈ గాయం మానిపోతుంది, కాని దాని సంగతేంటి? ఆ కాళియా మిమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటాడు. దాందే ఉంది, వాడికది అలవాటే కదా. నేనేమనుకుంటున్నానంటే మీరక్కడ కూలిపని మానేయకూడదు. ఒకవేళ కూలిపని మానేస్తే నేనింకేం చేయగలను? మనం కోళ్లను కొని గుడ్ల వ్యాపారం చెయ్యొచ్చు. కాని వాటిని కొనడానికి డబ్బులెక్కడున్నాయి? నా దగ్గరేముంది? మా తాతలేమైనా వాళ్ళు కూడబెట్టిన డబ్బులు నాకు ఇచ్చెళ్లారా ఏంటి? మాల తన చేతులకి ఉన్న రెండు గాజులని తీసేసింది, అలాగే చెవి పోగుల్ని కూడా. నగలు కేవలం అందాన్ని పెంచటానికే కాదు, అవసరానికి మనల్ని ఆదుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. వద్దొద్దు, నేను వీటిని తీసుకోలేను. మాల బాగా బలవంత పెట్టడం వల్ల చగన్ ఆ నగల్ని తీసుకున్నాడు. చగన్ ఇంకా మాల బజారుకి వెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరూ ఆ బంగారాన్ని ఒక బంగారపు కొట్టులో తాకట్టు పెట్టారు. వాళ్ళిద్దరికి 2,000 రూపాయలు వచ్చాయి. అప్పుడు మాల ఇంకా చగన్ ఒక కోళ్ళమ్మేవాడి దగ్గరికి వెళ్లారు. బాబు, ఒక కోడి విలువెంత? నిజానికి ఒక కోడి 100 రూపాయలు. ఒకవేళ మీరు 10 కోళ్లు కొంటే నేను ఒక కోడిని ఉచితంగా ఇస్తాను. చాలా బాగుంది. చగన్ అతనికి 1,000 రూపాయలు ఇచ్చాడు. అలాగే ఆ వ్యాపారికి ఒక పెద్ద బుట్టలో 10 ఆడకోళ్లు ఒక మగ కోడిని పెట్టాడు. చగన్ మాల ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు వెదురు కర్రలతో కోళ్ల కోసం ఇంటిని తయారు చేశారు. కోళ్లని లోపల ఆడుతూ పాడుతూ చూసి మాల ఇంకా చగన్ సంతోషపడ్డారు. ఆ మరుసటి రోజు మాల అన్ని కోళ్ల దగ్గర నుండి గుడ్లను సేకరించింది. చగన్ ఆ గుడ్లని ఒక వ్యాపారి దగ్గరకు తీసుకువెళ్లాడు. అలా అతనికి 10 గుడ్లకి 30 రూపాయలు వచ్చేవి. ఇలా రోజూ జరుగుతూ ఉండేది. నెల రోజులు గడిచిపోయాయి. చగన్ ఈరోజు తన నెల రోజుల సంపాదనని లెక్కపెట్టాడు. రోజుకి 30 రూపాయలు అంటే నెలకి 900 రూపాయలు. కానీ వాళ్ళు మీకిచ్చే కూలీ కేవలం 500 రూపాయలే. నేను కాస్త డబ్బుని బంగారం వాడికి ఇచ్చొద్దాం అనుకుంటున్నాను. వద్దొద్దు, మిగిలిపోయిన డబ్బులతో మనం ఇంకొన్ని కోళ్లను కొనుక్కుందాం. దాంతో ఇంకా లాభాలొస్తాయి. చగన్ మాల చెప్పినట్టే చేశాడు. తను మళ్లీ వెళ్లి మరో 5 కోళ్లను కొనుక్కొచ్చాడు. ఇప్పుడు వాళ్లకి రోజూ 15 గుడ్లు వస్తూ ఉండేవి. ఇది చూసి మాల చాలా సంతోషించింది. ఆ తరువాత నెల చగన్ మళ్లీ లెక్క పెట్టేసరికి రోజుకి 45 రూపాయలు అంటే నెలకి
మొత్తంగా 1350 రూపాయలు. అమ్మ బాబోయ్! ఇప్పుడు చెగన్ కి లెక్కలు బాగా వచ్చాయి. ఇక ఆ తర్వాత 3 నెలల పాటు చెగన్ 10 కోళ్లని కొంటూ వచ్చాడు. ఇప్పుడు మొత్తం మీద చెగన్ దగ్గర 50 కోళ్లు చేరుకున్నాయి. ఇప్పుడు చెగన్ కి ప్రతిరోజు 150 రూపాయలు వచ్చేవి. ఇది చూసి తను చాలా సంతోషించాడు. ఈసారి తను లెక్క పెట్టినప్పుడు, ఈ నెల మొత్తం మీద 4500 రూపాయలు సంపాదించాం. చూసారా, నేనంటూ ఉండేదాని కదా. ఆ పదండి, ఇంకా ఎన్నాళ్లు నా చేతులు బోసిగా ఉండాలి. ఇద్దరూ బంగారం కొట్టుకు వెళ్లారు. 2000 రూపాయలు వడ్డీతో కలిపి 2250 రూపాయలు అయ్యాయి. ఇదిగో తీసుకోండి. చెగన్ డబ్బులు ఇచ్చి నగల్ను వెనక్కి తీసుకున్నాడు. అక్కడ చెగన్ కి ఒక ముక్కు పొడక కనిపించింది. ఆ ముక్కు పొడక ఎంత? ఎక్కువేమీ కాదు, కేవలం 450 రూపాయలంతే. అది కూడా ఇవ్వండి. మాల కొత్త ముక్కు పొడక పెట్టుకుంది. తను చాలా సంతోషపడింది. తరువాత చెగన్ తన కోడిగుడ్ల వ్యాపారాన్ని కొనసాగించాడు. ఇక కేవలం 1 సంవత్సరంలో తన సంపాదన 30000 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు తనకి ఒక కోళ్ల ఫారం ఉంది. ఫారంలో పనిచేయటానికి పనివాళ్లు కూడా ఉన్నారు. ఇక వాళ్ల చిన్న గుడిస ఇప్పుడు ఒక పెద్ద బంగళాగా మారింది. ఇప్పుడు చెగన్ ఇంకా మాల తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. కేవలం 1 ఏడాది క్రితం చెగన్ ఒక కూలివాడు, కాని ఇప్పుడు తను కోళ్ల ఫారంకి యజమాని. ఒకవేళ మాల మొండితనం చేసుండకపోతే ఇప్పటికీ చెగన్ ఒక కూలివాడిగానే ఉండిపోయేవాడు. అందుకే పిల్లలు, విజయానికి కేవలం 1 అవకాశమే దొరుకుతుంది, అదే సరిపోతుంది. ఎలా అయితే చెగన్ కి దొరికిందో అలా ఇక తను 1 సంవత్సరంలోనే విజయాన్ని అందుకున్నాడు. కూరగాయలమ్మా, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటోలు, చక్కటి ఆకుకూరలు. మీరా ఊరూరు తిరిగి తిరిగి కూరగాయలు అమ్ముతూ ఉండేది. ప్రతిరోజు ఊర్లో తిరిగేటప్పుడు తన దృష్టి ఒక కూరగాయల తోట మీద పడేది. ఇన్ని సంవత్సరాలైపోయాయి, నేను ఈ కూరగాయల తోటని చూస్తూనే ఉన్నాను. ఆ తోటని తీసుకోవాలి అనేది మీరా కోరిక. అక్కడ తనే స్వయంగా కూరగాయలు పండించాలనుకుంది. కానీ మీరా పరిస్థితి తనకి సహకరించేది కాదు. మీరాకి ఒక చిన్న కొడుకు ఉన్నాడు. తన పాలన పోషణల అన్ని బాధ్యతలు పూర్తిగా మీరా మీదే ఉంది. ఎందుకంటే మీరా భర్త 2 సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, కూరగాయలమ్మా కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటాలు, తాజా తాజా కూరగాయలమ్మా. అప్పుడే ఎదురుగా విమల అనే ఒక నెయ్యి అమ్మే ఆవిడ వచ్చింది. ఇదిగో మీరా, ఏంటి అలా ఉన్నావు? అంతా బాగుంది, నువ్వు చెప్పు, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అంతా చాలా బాగుంది. నువ్విది విన్నావా? ఆ కూరగాయల తోట యజమాని ఉన్నాడు కదా, తోటని అమ్మాలనుకుంటున్నాడంట. ఒకవేళ నా దగ్గరే కనుక డబ్బులుండుంటే నేను ఈరోజే ఆ తోటని కొనేసుండేదాన్ని. మీరాకి ఆ కూరగాయల తోటంటే ఎంత ఇష్టమంటే తను సరాసరి తోట యజమాని దగ్గరికి వెళ్లిపోయింది. అయ్యగారు, మీరు తోట అమ్మాలి అనుకుంటున్నారని విన్నాను. అవును, నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. ఈ వయసులో తోటని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను నేను. అందుకే నేను అమ్మేద్దామనుకుంటున్నా. నువ్వు ఇది కొనాలి అని అనుకుంటున్నావమ్మా? అవునయ్యా, కానీ నేను కొనగలనో లేదో నాకు తెలీదు. మీరు దీన్ని ఎంతకమ్మాలనుకుంటున్నారు? నాకు దీనికి బదులు 500 నాణాలు కావాలి. ఓరి దేవుడో, నా దగ్గరైతే కేవలం 200 నాణాలే ఉన్నాయి. 200 రూపాయలు చాలా తక్కువ కదమ్మా. నేను 400 నాణాలు కొంచెం కూడా తగ్గించలేను. అయ్యగారు, నేను మీకు ఇప్పుడు ఈ 200 నాణాలు ఇచ్చి వచ్చే 4 నెలల్లో ప్రతీ నెల 50-50 నాణాలు ఇస్తే అప్పుడు మీరు నాకు ఈ తోటని అమ్ముతారా చెప్పండి. తోట యజమాని ఆలోచించాడు. సరే అయితే, వచ్చే 4 నెలలలో నువ్వు నాకు 50-50 నాణాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరా చాలా సంతోషించింది. త్వరలోనే
తను కలగన్న తోట తనకి దక్కుతుందనుకుంది. తర్వాత ఏముంది? మీరా ఇంకా ఎక్కువగా కష్టపడసాగింది. తను ప్రతిరోజు ఎక్కువ కూరగాయలు కొని అమ్మటం మొదలుపెట్టింది. దాంతో తనకి ఎక్కువ డబ్బులు రావడం మొదలయ్యాయి. రోజూ మీరా పైసా పైసా దాచటం మొదలుపెట్టింది. ఇప్పుడు సాయంత్రం సమయంలో మీరా గ్రామంలో తిరిగి తిరిగి తినుబండారాలు కూడా అమ్మటం మొదలుపెట్టింది. నెల రోజుల తరువాత మీరా తోట యజమానికి 50 నాణాలు ఇచ్చింది. మీరా చాలా సంతోషంగా ఉంది. మీరా ఇంకా ఎక్కువ కష్టపడుతూనే ఉంది. తను పొద్దున్న పూట కూరగాయలు, సాయంత్రం తినుబండారాలు అమ్మసాగింది. చూస్తూ ఉండగానే మీరా తర్వాత 4 నెలల్లో తోట యజమానికి మొత్తం డబ్బులన్నీ ఇచ్చేసింది. చాలా మంచిది మీరా. ఇప్పుడు ఈ తోట నీ సొంతమయ్యింది. దీన్ని జాగ్రత్తగా చూసుకో. మీరా తోటని కొనాలనే తన కలని నిజం చేసుకుంది. ఇప్పుడు మీరా తన సొంత తోటలో కూరగాయలు పండిస్తూ ఉండేది. ఇక వేరే కూరగాయలు అమ్మేవాళ్లు తన దగ్గర కూరగాయలు కొంటూ ఉండేవాళ్లు. మీరా చేసిన శ్రమ తన జీవితాన్ని అభివృద్ధి చెందేలా చేసింది. తన కొడుకు కూడా ఇప్పుడు మంచి స్కూల్లో చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరా జీవితం సుఖమయంగా మారింది. అందుకే అంటారు, కష్టపడి పనిచేసేవాళ్లు ఎప్పటికీ ఓడిపోరు అని.